నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన గ్రామంలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో 15 మేకపిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడి వివరాల మేరకు పెరమన గ్రామంలోని వి ధర్మయ్యకి చెందిన 20 మేకపిల్లలను తన దొడ్డిలో ఉంచారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దొడ్డిలో ఉన్న 20 మేకపిల్లలపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన 15 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. మరికొన్ని మేకపిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో యజమాని ధర్మయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సుమారు కొన్ని లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని ధర్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని యజమాని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో వీధి కుక్కలు అధికంగా ఉన్నాయని వాటి వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి వాటిని పట్టివేయాలని కోరుతున్నారు. మేము ఇక్కడ పంచలో కొనుక్కుంటే మాకు అరవణ కూడా చప్పుడు కూడా ఎనరాలేదు. ఒక 5 పిల్లలు మాత్రం తీసుకుపోయేసింది. ఒక 10 పిల్లలు మాత్రం చనిపోయినాయి. 4 పిల్లలకు మాత్రం గాయాలు. అవి పాలు కూడా దాటలే. మొత్తం 24 పిల్లలు ఉన్నాయి. 1 లక్ష రూపాయలు కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.